మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ సర్వశభములు తెలియచేస్తూ ఉన్నాను గతించిన దినములన్నీ దేవుడు మనలను మన కుటుంబములను కాచి దాచి కాపాడిన విధానమును బట్టి దేవుని నేను ఎంతగానో స్స్తుతిస్తూ ఉన్నాను ఈరోజు మరి దేవుని సన్నిధిని మనం మరలా దేవునికి వాక్య ప్రకారంగా ధ్యానం చేయడానికి ఆయన వాక్యాన్ని మనం అనుసరించడానికి దేవుడు మనకు దయచేసిన మంచి అమూల్యమైన అవకాశమును బట్టి దేవుని నేను స్థుతిస్తూ ఉన్నాను దేవునికి వాక్యాన్ని బట్టి మనకి కలిగిన ధైర్యం ఏంటంటే దేవునికి వాక్యం చదువుతున్న ప్రతిసారి కూడా మన జీవితంలో మరి ఎంతో ధైర్యము ఎంతో ఆదరణ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దానిలో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవించగలుగుతాం దేవుని యొక్క సన్నిధిని మనము ధైర్యంగా నివసించగలుగుతాం ప్రియమైన దేవుని ప్రజలరా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడూ కూడా మరి మనల్ని ఎక్కువగా బలపరిచేటువంటి విధానం మాత్రమే కనబడుతుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఏ విధంగా ఆలోచించాలి అంటే మనము ధైర్యంగా ఆలోచన చేయగలగాలి పిరికితనముగా దేవునికి వాక్యాన్ని చదివిన జ్ఞానము లేని ప్రవర్తన మనం ప్రవర్తించకూడదు మనకి కలిగిన భయములన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపించదగిన సమర్థుడు దాని ఏలు షడ్ర గోలను దానిని మరి సింహాల గుహ నుండి ప్రేమను దేవుని బిడ్డారా అగ్ని గంధకముల నుండి భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్ని గుండము నుండి వారిని రక్షించిన దేవుడు మనల్ని మన భయముల నుండి మన బాధల నుండి ఆయన మనల్ని విడిపించ సమర్థుడని నేను మీకు తెలియచేస్తున్నాను మనము తెలుసుకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడంటే శక్తిమంతుడైన దేవుడు కనుక మనకి ఒకవేళ భయము కలిగితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసేవారిగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క శక్తిని మనము అనుభవించగలుగుతాం దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం ప్రియమైన దేవుని పెట్టారు దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగవ వచనంలో ఒక మాట వ్రాయబడింది అదేంటంటే నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను ఎంత మంచి చక్కటి బలమైన ధైర్యం కలిగించేటువంటి మాట మాట నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను నేను యహోవా యద్ద విచారణ ఎప్పుడైతే మనకి భయము కలుగుతున్నదన్న సంగతులు పరిస్థితులు మనల్ని మనల్ని బాధ పెడుతూ ఉంటాయో పీడిస్తూ ఉంటాయో అటువంటి సమయంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసి దేవుని కృపను మనం పొందుకుంటామో మనకి కలిగిన భయమంతటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తారు ఎందుకంటే ఆయన స్పక్షముగా మనం ఎప్పుడైతే చేరుతామో దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మన జీవితంలో నెమ్మది అనేది వస్తుంది చూడండి కోడి తన యొక్క పిల్లల విషయంలో కనుక మనం ఆలోచన చేస్తే తన పిల్లలు మరి బయట మేత తినడానికి కానీ ఆహారం తినడానికి కానీ అక్కడక్కడ తింటున్నటువంటి సమయంలో గ్రద్ద వచ్చినటువంటి జాడ అవి కనబడితే అవి చూసినప్పుడు మరి తల్లి యొక్క రెక్కల క్రిందగా అవి పారిపోయి వెళ్ళి దాక్కున్నప్పుడు వాటికి ఎంత రక్షణ ఎంత సెక్యూరిటీగా అవి ధైర్యంగా నా తల్లి ఉంది నన్ను కాపాడడానికి అని అవి ఎంతగా అయితే ధైర్యాన్ని తెచ్చుకుంటాయో నాకు నా దేవుడు ఉన్నాడు ఆపదలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని మనం నమ్మినట్లయితే ఆయన మన పక్షంగా కార్యం చేస్తాడు మన తెలివిని మన జ్ఞానాన్ని మన ఆ సొంత ఆలోచనల్ని ఎప్పుడైతే మనము వెంబడించి నమ్ముకుంటామో కొన్ని కొన్నిసార్లు మాత్రమే మనం ఇబ్బందులు పడతాం కనుక ప్రియమైన దేవుని వెళ్ళారు ఇంకా కింద దేవునికి వాక్యాన్ని చదివితే ఆరో వచనంలో ఈ దేనుడు మొర్ర పెట్టగా ఏహోవా ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించాను దేవునికి మొర్ర పెట్టడం అనేటువంటిది చాలా అవసరం దేవునికి ప్రార్థన చేయటం అనేటువంటిది మన వ్యక్తిగత జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి దీనిని మర్చిపోయి ప్రార్థించకుండా దేనినైనా ప్రారంభిస్తే దానిలో మనం కొన్ని కొన్నిసార్లు అఫ అవడం కాదు కదా మనం విఫలమైపోతాం కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే మనం చేసే ఏ పనైనా కానీ ప్రార్థనతోనే ప్రారంభించాలి ఏ పనైనా కానీ ప్రార్థనతోనే దాన్ని ముగించాలి ప్రార్థనతోనే దానిని చక్కబెట్టాలి ఆ విధమైనటువంటి నడిపింపులోనికి మనం అందరం వెళ్ళాలి ప్రేమని దేవుని వెళ్ళారు దేవునికి సన్నిధిని ప్రార్థించి ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు యుద్ధాల్ని జయించారు రాజ్యాన్ని జయించారు మరి మరి మోస చేతులెత్తి ప్రార్థించినప్పుడు అక్కడ ఎంత గొప్ప కార్యాన్ని మనం చూసాం ప్రేమని దేవుని బిడ్డలరా సూర్య చంద్రుల్ని ఆపగలుగుతుందా ప్రార్థన సూర్యచంద్రుల్ని ఆపేంత శక్తి ఉందా ప్రార్థనకి ఉంది ఉంది కాబట్టే ప్రేమని దేవుని బిడ్డలరా దేవునికి వాక్యాన్ని వాక్యంలో మనం దాన్ని చక్కగా మనం చదువుతున్నాం మోసే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయిలుకి గొప్ప విజయం అక్కడ దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నామే కదా ప్రార్థన చేయగా నీవు పొందుకొనలేనిది ఏదీ కూడా లేదు ఎటువంటి రాతి హృదయమునైనా ఎటువంటి భయంకరమైనటువంటి దుష్టత్వములో ఉన్న వారినైనా ప్రార్థన మారుస్తుంది ప్రార్థనకున్నటువంటి శక్తి అంత గొప్పది మనకి భయం కలిగినప్పుడు ఆపద కలిగినప్పుడు మనకి ఎప్పుడైతే శ్రమ వస్తుందో అటువంటి సమయంలో మనము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడే మన కార్యాన్ని చక్కబెడతారు దేవుడే మన పరిస్థితులను తారుమారు చేస్తారు పై పై భక్తికి మనం ఎప్పుడైతే మనము జారబడి ఉంటామో అప్పుడు మన జీవితం కూడా పై పైనే నడుస్తుంది ప్రియమైన దేవుని పెట్టారా కనుక జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుని కృపను మనం అనుభవించిన వారుగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం దేవినక రాకడను మనము గుర్తిరిగిన వారుగా ఉంటూ దేవుని సన్నిధిలో ప్రతి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఏది కూడా లేకుండా మనము ఏ ప్రయత్నము చేయకుండా దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నామన్న ఆలోచనలో ఉంటే అది ఏమాత్రం కూడా మనల్ని కదిలించలేదు కనుక జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి ఆలోచన చేసి దేవుని దగ్గర వెతికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం భయమును ఎప్పుడు కూడా మన అరచేతిలో పెట్టుకుని మనం జీవించకూడదు ఎప్పుడు కూడా మన ధైర్యముతో మనము జీవించేవారిగా మనం ఉండాలి ధైర్యంతో మనం జీవించేవారిగా ఉండాలి ధైర్యం ఎప్పుడు కూడా మనల్ని అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఇంకా ముందుకు చేయడానికి ధైర్యం మనకి సహాయపడుతుంది పిరికితనము గల ఆత్మని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం దేవుని రాజ్యానికి వారసులం కాలేం పిరికివారు వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు నాకు భయము వచ్చినటువంటి సందర్భంలో ఒక భక్తుడు అంటాడు దేవుని సన్నిధిని ఆశ్రయించినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే నీకు భయం కలిగినటువంటి సమయంలో నీకు లేకపోతే నువ్వు బలహీనపడినటువంటి సమయంలో నిస్సహాయుడుగా నిస్సహాయురాలుగా నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని పాదాల దగ్గరికి దేవుని సన్నిధిని అనుభవించడానికి నువ్వు వెళ్ళాలి దేవుని కార్యాన్ని నువ్వు వెతకినప్పుడు ఆయన నీ కార్యాన్ని చక్క పెడతాడు దేవుని చెంతకు రాకుండా దేవుని ఎద్దకు రాకుండా మరి మనం ఎక్కడెక్కడికో వెళితే అక్కడ మనకి ఏది కూడా దొరకదు ఎందుకంటే సమస్తము కూడా దేవుని దగ్గరే గుప్తములై ఉన్నాయి సర్వసంపదలు కూడా ఆయన ఎందు ఉన్నాయి మనల్ని పెంచిన వాడు మనల్ని పుట్టించిన వాడు మనల్ని పోషించిన వాడు ముదిమి వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకొని మనల్ని సంరక్షించేవాడు మనల్ని పరిపాలించేవాడు రక్షకుడైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఆయన ఈ అనబడినటువంటి దేవుడు ఆయన మనకి తోడుగా ఉన్నటువంటి వాడు మరి యహోవాని విడిచి వేరొకని అనుసరించి వానికి శ్రమలు విస్సరించినట్టు దేవుని వాక్యంలో ఉంది కనుక దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టి మనము వేరొక వారిని ఆలోచన చేసి వేరొక త్రోవలోనికి వెళ్ళిపోతామో అప్పుడు మన జీవితంలో శ్రమలు ప్రారంభమవుతాయి శ్రమలు ప్రారంభమైన తర్వాత మనము దేవుని ఏమని అడగగలుగుతాం మనం చేసిన పనులేంటి మన ప్రవర్తన ఏంటి మన భక్తి జీవితం ఏంటి కనుక ఆలోచన చేసి జాగ్రత్త కలిగి ప్రియమైన దేవుని ప్రజలరా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం మరి మనకి ఎప్పుడైతే భయం కలుగుతున్నదన్న బాధ ఆలోచనలు మనల్ని మనల్ని పట్టి పీడిస్తున్నాయో అటువంటి సమయంలో ధైర్యముగా దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ప్రార్థన చేద్దాం మనలన్నింటిలో నుంచి కూడా ఆయన తప్పించడానికి సిద్ధముగా ఉన్నాడు కదా దేవుడు కనుక జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో దేవుని కృపను అనుభవించిన వారుగా మనం ఉండి ఆయన సన్నిధిని మనం అనుభవిందాం దేవుని కృపను మనం పొందుకుందాం ప్రతి విషయంలోనూ కూడా నేను ఈ యొక్క మాటను ఎందుకు తెలియచేయాలని ఆశపడుతున్నానంటే భయము కలిగి నీవు జీవిస్తున్నావేమో ఎంతోమంది భయపడి భయపడి వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారు ఏమాత్రం కూడా వారి ముఖంలో నవ్వు లేనటువంటి పరిస్థితి ఎవరితో కూడా మంచిగా మాట్లాడలేని పరిస్థితి నేడే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నీ హృదయమంతా కూడా దేవుడు తేలికగా చేస్తారు దేవునికి మహిమ కలిగిన గాక ప్రయాసపడి సమస్త భారమును మూసుకొనిచ్చున్న నా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను ఎందుకంటే ఆయన దగ్గర సులువు ఉంది నెమ్మది ఉంది ఆదరణ ఉంది సంతోషము సర్వసంపదలు దేవుని దగ్గర ఉన్నాయి కనుక మనం దేవుని కనుక మన దగ్గరికి తెచ్చుకుంటే దేవుడే మన కార్యాలు చక్కబెడతారు దేవుడే మన మేలులన్నిటినీ కూడా ఆయనే తీరుస్తారు మనకి జరిగించవలసిన న్యాయములన్నిటినీ కూడా ఆయనే జరిగిస్తారు కనుక దేవుని యొక్క కృపను పొందుకున్న వారుగా మనం ముందుకు కొనసాగుతూ దేవుని కృపను పొందుకుందాం దేవుడే మాటలు దేవించను గాక ఆమె